దేశానికి రెండు కళ్ళలాంటి వారు ఒకరు అన్నదాత అయితే మరొకరు ఇండియన్ ఆర్మీ వారిద్దరు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఈరోజు జనవరి 15th రైతన్నల పండుగ కనుమ అయితే దేశం పండుగ ఆర్మీ డే మీ అందరికీ ఆర్మీ డే మరియు కనుమ శుభాకాంక్షలు దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైనికుల దయ వల్లే తమ ప్రాణాలని ఫలంగా పెట్టి కంటికి రెప్పలా మనల్ని కాపాడుకున్న సైనికుల వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా మంచు కొండలల్లో గడగడుకున్న చలిలో లోయల్లో నిద్రాహారాలు మానేసి మన భద్రత కోసం సైనికులు రక్షకుల బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేము వరదలు వస్తే కాల్ మిలిటరీ భూకంపం వస్తే కాల్ మిలిటరీ ఉగ్రదాడి జరిగితే కాల్ మిలిటరీ పిల్లలు బోర్బాయిలో పడితే కాల్ మిలిటరీ ఇలా ఏ ప్రమాదం జరిగినా కాల్ మిలిటరీ కాల్ మిలిటరీ కాల్ మిలిటరీ మరి శంకుస్థాపనలకు రిబ్బన్ల కట్టింగ్లకు రాజకీయ నాయకులు ఎందుకు ప్రాణాన్ని ఫలంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికునికి ఈ అవకాశం ఒక్కసారి కూడా ఎందుకు ఇవ్వరు సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరిగే తీరిక ఓ సైనిక ప్రాణం అంటే తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక వేడుక ఓ సైనిక పస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక బ్రతికే వందే మాతరం ఓ సైనిక ఇవల్లి ఉన్నాం అందరం ఓ సైనిక Our flag does not fly because the wind moves it. It flies with the last breath of every soldier who dead protecting it. Jai Jawan, Jai Kisan, Bharat Mata ki Jai!